హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి చెన్నై వచ్చామంటే ఆల్మోస్ట్ మనం అందరు లెజెండరీ యాక్ట్రెస్ హోమ్ టూర్స్ అట్ ది సేమ్ టైం వాళ్ళ అవార్డ్స్ కూడా చూపించాం బిఫోర్. అండ్ ఐ థింక్ మోర్ దెన్ 100 పైగా ఇప్పటికి నేను ఇక్కడ ఉన్న హోమ్ టూర్స్ని వాళ్ళ అవార్డ్స్ రివార్డ్స్ని అండ్ 100 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో అండ్ దాదాపు 60-70 ఇయర్స్ ఉన్న ఆర్టిస్టుల రియల్ లైఫ్ని కూడా మీ అందరికీ చూపించగలిగాం. అండ్ ఇండియన్ మీడియా హిస్టరీలో ఎవరు చేయని విధంగా సుమన్ టీవీలో ప్రతి ఎపిసోడ్ని కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా. అండ్ ప్రతి ఒక్కళ్ళ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది, బట్ రియల్ లైఫ్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు అండ్ అన్ని అచీవ్మెంట్స్ చేశారు, అవన్నీ కూడా వాళ్ళ అవార్డ్స్ రూపంలో చూపించాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ద లెజెండరీ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు అనమాట, ఇండస్ట్రీని ఏలిన ఒక యాక్ట్రెస్. ఎందుకంటే 70s 80s ఆమె లేకుండా ఏ సినిమా ఉండదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు ఇలా ప్రతి ఒక్కళ్ళ సినిమాలో కూడా ఆమె ఎంట్రీ లేనిదే థియేటర్లో ఆడియన్ అనేవాడు ఎక్స్పెక్ట్ చేయకుండా లోపలికి వెళ్ళలేరనమాట. అలాంటి ఒక యాక్ట్రెస్, షీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ జయమాలిని గారు. జయమాలిని గారు ఆ సౌండింగే చాలా వైబ్రేట్గా ఉంటుంది వినడానికి కూడా. గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను ఇలాంటి సాంగ్స్ థియేటర్లో పడితే ఆడియన్స్ రీసౌండ్ అనమాట థియేటర్లో. ఆ రోజుల్లో వాళ్ళని చూడటానికి ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్తారో ఎన్టీఆర్, ఏఆర్ని చూడటానికి, అట్ ది సేమ్ టైం జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, సిల్క్ స్మిత గారు, అనురాధ గారు వీళ్ళని చూడటానికి కూడా అదే ఇంట్రెస్టింగ్గా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళిన రోజులు అవి. అండ్ షేక్ చేస్తాయి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా. అండ్ జయమాలిని గారు ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నారు, చెన్నైలో సెటిల్ అయిపోయారు. లాస్ట్ టైం జ్యోతిలక్ష్మి గారు ఫ్యామిలీని చూపించాను, ఇప్పుడు జయమాలిని గారు ఫ్యామిలీ అండ్ జయమాలిని గారు కష్టపడి కట్టుకున్న ఒక ఇల్లు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది జయమాలిని అని రాసి కూడా. సో ఒకసారి లోపలికి వెళ్ళి జయమాలిని గారితో చాలా విశేషాలు షేర్ చేసుకుందాం. ఇండస్ట్రీలో ఆమె పడ్డ కష్టం ఏంటి, అట్ ది సేమ్ టైం అన్ని అచీవ్మెంట్స్, అన్ని సాంగ్స్. అండ్ జగన్మోహన్ సినిమా ఇప్పటికి కూడా మనందరికీ బాగా గుర్తు. అలాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన జయమాలిని గారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఒక పెద్ద పోలీస్ ఆఫీస్ని చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోయారన్నారు. అండ్ రీసెంట్గా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో చూసాం, చాలామంది అడిగారు మీరు అందరిని చేశారు జయమాలిని గారిని ఎందుకు మిస్ అయ్యారని. ఒకసారి జయమాలిని గారితో లోపలికి వెళ్ళి మాట్లాడేసి ఏం చెప్తారో ఒకసారి, నేను ఎగ్జైటెడ్గా ఉంది నాకు ఈసారి. ఎస్, సో నేను ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న ఒక ఇంటర్వ్యూ లోపలికి వచ్చేసాను అనమాట జయమాలిని గారి ఇంటి లోపలికి. సో నిజంగా యూజువల్గా ఎక్కడ కూడా మనం టెంపుల్స్ చూడడం, ఎక్కడ కూడా ఏ ఇంట్లో కూడా, అండ్ ఇక్కడ జయమాలిని గారు లోపలే ఒక గుడిని ఏర్పరుచుకున్నారు. బట్ ఇవన్నీ నాకన్నా కూడా ఆమె రూపంలో తెలుసుకోవాలని నాకు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. జయమాలిని గారు వస్తే జయమాలిని గారి ద్వారా తెలుసుకుందాం ఇవన్నీ ఎందుకు పెట్టారు ఇంట్లో. ఒకసారి లోపలికి వెళ్దాం. జయమాలిని గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ని మనం చూపించడానికి ట్రై చేద్దాం. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. జయమాలిని గారు ఎంత అందంగా ఉన్నారో, హౌస్ కూడా చాలా 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 అందంగా ఉంది. అండ్ కొన్ని అవార్డ్స్ని గుర్తుగా ఉంచుకున్నారు. అండ్ ఇది తెలుగు సినిమానే ఎంజీఆర్ గారు ఇచ్చిన అవార్డు అనుకుంటా. ఇవన్నీ కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. అట్ ది సేమ్ టైం జయమాలిని గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇక్కడ కనపడుతున్నాయి మనకి. హస్బెండ్, వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ బాబు. ఇక్కడ వచ్చేసరికి జయమాలిని గారి హస్బెండ్ పెద్ద పోలీస్ ఆఫీసర్, చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన అక్కడ కరుణానిధి గారి దగ్గర నుంచి మెమెంటో తీసుకుంటున్న ఒక ఫోటో కనపడుతుంది మనకి. అండ్ ఇక్కడ మనకి జయమాలిని గారి మ్యారేజ్ పిక్ కనిపించింది. ఇక్కడ వాళ్ళ బాబుతో ఇక్కడ కనిపిస్తున్నారు మనకి. అండ్ ఇక్కడ జయమాలిని గారి హస్బెండ్ హీరోలాగా ఉన్నారనమాట ఆయన. చాలా అవార్డ్స్ ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. జయమాలిని గారు అప్పుడు ఎలా అంత అందంగా ఉన్నారో కనిపిస్తున్నారు మనకి. ఎస్, మనం ఎప్పుడెప్పుడు అది వెయిట్ చేస్తున్న ద ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా జయమాలిని గారు ఇదిగో ఇలా వస్తున్నారనమాట. సూపర్, చాలా చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. కాదు, మేము చిన్నప్పుడు సినిమాలలో చూసినప్పుడు ఎలా ఉన్నారు, సన్నజాజులు, కన్యమోజులు అన్న, మళ్ళీ తర్వాత గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను, యాడికెళ్ళినా ఏమి చేసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు, అటుకు వచ్చినోళ్ళు,
దీనికన్నా పాడవద్దు ఆట వచ్చేస్తుంది. అలానే ఉన్నారు అప్పటికి ఇప్పటికి, అందం ఏమాత్రం అయితే తగ్గలేదు, అందం పెరిగిపోతూ ఉంది. సో అన్నం తింటారా అందం తింటారా? రెండు కలిపి తింటాను. ఓ బాగుంటుందా టేస్ట్? ఓ కొంచెం పెడతారా? పెడతాను. సూపర్. నిజంగా లోపలికి రాగానే చాలా బాగా అనిపించింది హౌస్ నాకు, అంత పాజిటివ్, అంత నీట్గా పెట్టేసుకున్నారు ఇక్కడ. అండ్ రాగానే నాకు బాగా నచ్చింది టెంపుల్. కరెక్ట్. ఒకసారి వెళ్దామా? యా ప్లీజ్. కాదు శివగామిగా రాజమౌళి గారు జయమాలిని గారిని పెట్టాల్సింది, తప్పు చేశారు. లేదు, రమ్య కిషన్ బాగా చేశారు. బాగా చేశారా? అవునా? ఎస్. ఏంటి మేడం టెంపుల్ స్పెషాలిటీ ఏంటి ఇంట్లోనే? టెంపుల్ మన టిఆర్ రాజకుమారి మాత గారు ఉన్నారు కదా. అవును. తంజావూరులో ఆవిడ చేసే పూజలు అన్ని పెడతారనమాట. సో అమ్మాయి తర్వాత నేను చేస్తున్నాను. ఓ, అంటే అక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు? అవును, అది చిన్నది, చిన్నమ్మ. ఓకే. తెచ్చాను. అమ్మ దీంట్లో పెట్టేస్తారు. అభిషేకం మొత్తం ఇక్కడనే జరుగుతుంది. ఫ్రైడే అది డైలీ నేను అన్నం పెడతాను, అదీపం పెడతాను. యూజువల్గా మనం ఎక్కడ చూడలేదు టెంపుల్స్ ఉండటం. చాలామంది యాక్టర్స్ టూర్ చేశాను నేను, ఫస్ట్ టైం నాకు. మంజులా గారి ఇంట్లో వినాయకుడు పెడతారు అందరూ, చిన్నవి అది ఉంది. ఓకే. మంజులా గారిది, ఇది వాళ్ళ కులదీపం అనమాట. ఓకే. సో అది అక్కడ ఉంది కాబట్టి అది అభిషేకం అన్నీ చేయడం అనేది కష్టం. ఓకే. సో దానికోసం నేను అక్కడి నుంచి తంజావూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ట్యూస్డే ఫ్రైడే అభిషేకం అన్నీ జరుగుతుంది. సూపర్. నిజంగా అమ్మవారు చాలా చాలా బాగున్నారు. అందరూ బాగుండాలి, లోకం మొత్తం ఈ కరోనా నుంచి తప్పించుకోవాలి అమ్మని. ఓకే. నిజంగా దేవతలాగే ఉన్నారు మీరు కూడా. థ్యాంక్ యూ. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది జయమాలిని గారు, నాకు నచ్చింది ఇది ఒకటి మీ ఇంట్లో రాగానే. అండ్ ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంది. కరెక్ట్. ఇప్పుడు వర్షం తగ్గింది కదా, ఇప్పుడు పెయింటింగ్ జరుగుతుంది, మీరే చూసి ఉంటారు. అవునవును, పెయింట్ జరుగుతుంది. అన్నీ పెయింటింగ్ జరుగుతుంది, అందుకనే నేను ఇల్లు చూపించవద్దు, పెయింటింగ్ తర్వాత రావచ్చు. ఓకే. చాలా పెద్ద ఇల్లు. పెద్ద ఇల్లు, మెయింటెనెన్స్ కష్టం కదా. వెనకాల ఊరికేనే ఉంది, టూ అండ్ హాఫ్ గ్రౌండ్ అనమాట ఇది. అంటే అమ్మ పోతు పోతు నేను ఉండే వరకు ఏమి చెయ్యొద్దు అనేసారు, ఊరికే మోడల్ చేసాం అంతే. సో బాబు స్పెయిన్లో చదువుతారు కాబట్టి మేము అక్కడ వెళ్తాం, 1 మంత్ అక్కడ ఉంటాం, తర్వాత కొడకనాలు వెళ్ళిపోతాం, అక్కడ 1 మంత్ ఉంటాం, ఇక్కడ వస్తాం. ఇలా ఉండేటప్పుడు చూడలేదు. సో వర్షం మొత్తం అయిన తర్వాత ఇప్పుడు జనవరిలో పెయింటింగ్ అన్నీ అయిపోతుంది, కొంచెం ఇంకా బాగుంటుంది. అయినా చాలా బాగుంది. ఇద్దరే కదా ఉన్నాము, హస్బెండ్ అంది, మా అత్తగారు ఉన్నారు నాతో. ఇక్కడ ఒక స్మార్ట్ హీరో కనిపిస్తున్నాడు మా అబ్బాయి. సో ఇక్కడ ఒక స్మార్ట్ హీరో. ఏంటి అసలు ఇండస్ట్రీకి తీసుకురాలి అబ్బాయిని అంటే, ఈ కాల పిల్లలు ఏం అడుగు, వాళ్ళ ఆశ ఏంటో మనం చెయ్యాలి. వారికి సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు, చదవాలి, బిజినెస్ చేయాలి అట్లా. సరే, ఒక అబ్బాయి కాబట్టి ఏదైనా చేసుకో అని. ఓన్లీ వన్, ఓన్లీ వన్. జ్యోతి గారు కూడా ఒకటే, ఒక అమ్మాయి. ఎందుకని ఒకళ్ళే కావాలనుకున్నారు? దేవుడు ఇచ్చింది అంతే. అంతే, నాకు పిల్లలు అంటే ఆశ. జ్యోతిలక్ష్మి గారు ఒక పాప, మీకు ఒక బాబు. ఆ పాపయ్య కూడా ఒక అబ్బాయే, ఒక బాబు జ్యోతి గారి. అవునవును, తెలుసు తెలుసు. ఇక్కడ ఇంకొక హీరో ఉన్నాడే, అది మా ఆయన. సినిమా అంటే చాలా ఇష్టం, అది రిసెప్షన్. ఓకే. జయలలిత గారు, కమలేది గారు, డిఎస్పీ తెచ్చుకున్నారు. సో అమ్మ చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉన్నాను. అత్తగారు ఏమో 91 ఇయర్స్ ఓల్డ్, దానికని నాకు వద్దు డిఎస్పీ ఇది అని వచ్చేసారు. ఓకే. దగ్గర సూపర్ సూపర్. ఇక్కడ అమ్మ నాన్న, అమ్మ నాన్న నా పెళ్ళి తిరుపతిలో అన్నమాట. ఓ మై గాడ్, అమ్మ చాలా అందంగా ఉన్నారు. మీకు అమ్మ అందం వచ్చేసింది అయితే.